రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగా గీత గారు జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అంటూ కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి జనసేన పార్టీలో బంగా గీత గారు చేరబోతున్నారా, మరి ఆమెకి ఏమన్నా సీట్ ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా లేదా, సో ఇది అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు బంగా గీత గారిని ఆహ్వానించినట్టు తెలుస్తుంది సార్, మరి ఆమె చేరుతుందా లేదా, మరి ఆమెకి ఏమైనా సీట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? ఆహ్వానించడం అంటే అది ఆహ్వానం కాదు, గౌరవంగా మాట్లాడారు. అంటే జనరల్గా ప్రత్యర్థులు అనేసరికి ఏవో ఒకటి మాట్లాడతారు, విమర్శిస్తారు, ఆవిడ ఏం చేసిందిలే, ఆవిడ ఏమి గవర్నమెంట్ డెవలప్మెంట్ చూపించింది, ఇట్లా మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధం కదా. ఆయన జనరల్గా ఆడవాళ్ళని గౌరవించాలి అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వంగా గీత గారు ముందు నుంచి నాకు పరిచయమే, దట్టు 2009 పిఆర్పి నుంచి గెలిచిన వ్యక్తి ఆవిడ. సో ఆవిడ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి మహిళ నేత. బట్ ఆ పార్టీలో ఉండుండకూడదు అంటే దాని అర్థం, ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదనే కదా చాలామంది అర్థాలు అట్టగా తీసుకుంటారు, కాకపోతే కాస్త తక్కువ మంచిదే అనుకోవచ్చు. అట్లాగా ఆ పార్టీలో ఉండకూడదు అని అంటే అర్థం ఏంటి, మన పార్టీలో ఉండాల్సిన వ్యక్తి అని అనుకో అని అర్థం వస్తుంది కదా. సో అలా అర్థం వచ్చినప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎలా ఉందో చూస్తున్నాంగా, ఇంకా అక్కడ ఉండకూడదు అంటే ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి, ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పీఆర్పి నుంచి ఆవిడ గెలుచుకున్నారు, అప్పుడు చిరంజీవి గారు గెలుచుకున్న 18 సీట్లలో పిఠాపురం ఒకటి. సో అప్పటి నుంచి ఆ అసోసియేషన్ అది ఉంటుంది కాబట్టి, సో ఆవిడ మంచి వ్యక్తి, ఆ పార్టీలో ఉండకూడదు అంటే మనలాగా టీడీపీలో ఎక్కడోనో జనసేనలో ఉంటే బాగుంటుంది అనే సందర్భం వచ్చింది కాబట్టి. మరోవైపు ఈ సందర్భం ఎందుకు వచ్చి అలా మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ సభలో అక్కడ కార్యకర్తలతో మాట్లాడే సందర్భంలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి జనసేనలో చేరారు. జనసేనలో చేరేసరికి ఎలా ఉంటుందంటే, మ్యాక్సిమం కార్యకర్తల నుంచి వచ్చే ప్రెషర్ వల్ల, గ్రౌండ్ లెవెల్లో ఉండే పార్టీ క్యాడర్ వల్ల నాయకులు పార్టీ మారుతూ ఉంటారు, లేదా పదవుల కోసం కూడా మారే సందర్భాలు కూడా ఉంటాయి. పదవుల కోసం కూడా దాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, నాయకులు మేము పదవులు కూడా ఎందుకు ఆశిస్తున్నామంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదా మా నియోజకవర్గ ప్రజల కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తారు. సో ప్రజలు కూడా దానికి మద్దతు ఇస్తారు, సరేలే మనవాడు మంత్రి అయినా లేదంటే ఒక ఎమ్మెల్యే అయినా మనకి ఏదో మేలు చేస్తాడు కదని. సో అలాంటి సందర్భంలో పార్టీ మారినప్పుడు కార్యకర్తల ప్రజలను దృష్టిలో పెట్టుకుని కూడా నాయకులు పార్టీలు మారుతుంటారు. సో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా తండోపతండాలుగా వచ్చి జనసేనలో చేరుతున్న నేపథ్యంలో అటువంటి మంచి వ్యక్తి ఓడిపోతుంది కదా, ఆవిడకి ఏదో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, దట్టు పవన్ కళ్యాణ్ మీద ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ కాకినాడ ఎంపీగా ఉన్నారు కదా, సిట్టింగ్ ఎంపీ. సో ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఇవ్వడం ఉద్దేశం ఏంటి, ఎలాగూ ఓడిపోతారని తెలిసి ఇచ్చారా, లేదంటే ఎందుకు అంత మంచి మహిళా నేతని సరిగ్గా ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీగా పెట్టారా? అయితే గెలిచారనుకోండి పవన్ కళ్యాణ్ మీద గెలిచిందని పేరు, లేదనుకోండి ఆహా ఏముందిలే పవన్ కళ్యాణ్ మీద ఓడిపోయిందంటే పెద్ద ఇదే ఉండదు కదా, అందుకే ఆమెకి అంతగా ప్రాధాన్యత లేని పిఠాపురం లాంటివి ఇచ్చారా, పవన్ కళ్యాణ్ మీద ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని ఇచ్చారా అనే సందర్భంలో చాలామంది కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. పెదవి విరిచిన నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు జనసేనలో ముందే వెళ్ళిపోతున్నారు. రేపొద్దు గవర్నమెంట్ వస్తుందని కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, గవర్నమెంట్ వస్తే మన పనులు అవుతాయి, మనకి ఏమైనా నాలుగు వృత్తి దొరుకుతుంది అనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి సరేలే అని చెప్పి ఆ కార్యకర్తలన్నీ చేరుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గానికి వైసీపీతో వంగా గీత గారి పేరు అనౌన్స్ చేసేసారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. అనౌన్స్ చేశాక ఇంకా మారిపోయేది ఏముందంటే, మేబీ దెర్ ఈజ్ అ ఛాన్స్ బట్ మారని అనుకుంటున్నాను. అది కూడా నోటిఫికేషన్, అది సారీ బి ఫార్మ్స్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసే గంట ముందులో కూడా మారిపోవచ్చు, చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా, ఎందుకంటే ప్రాపర్ గైడ్లైన్స్, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఏకైక గేము పాలిటిక్స్ కాబట్టి చేంజ్ అవ్వచ్చు, దానికేముంది. కానీ ఇప్పుడైతే చేంజ్ అవ్వరు, ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఎలాగో ఓడిపోయి ఏదో వచ్చి గౌరవపదంగా ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదో తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మారరు, బహుశా
ఆమెంటే పట్ట గెట్టని వాళ్ళు అలా చెప్తున్నారేమో. ఇప్పుడు ఆవిడకి కూడా అపవాదే కదా అందులో ఉన్నప్పుడు. ఇదేంటి ఆవిడకి టికెట్ కన్ఫర్మ్ చేసినా కూడా ఆవిడ మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉంది, ఇంత దగ్గర చేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయాక ఇప్పుడు పార్టీ మారితే మాత్రం కొంచెం ఆవిడకి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ రూమర్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి, ఎలా క్రియేట్ అయ్యాయి అంటారు సార్? అదే చెప్పాను కదా, ఇప్పుడు ఆవిడ పిఠాపురం అదే పిఠాపురం నుంచి 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి చిరంజీవి గారు పెట్టిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా పీఆర్ ప్రజారాజ్యం యువనేతగా ఉన్నారు కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి. అప్పటి నుంచి ఆయన ప్రజల్లో కొద్దిగా బాగా తిరిగారు కాబట్టి నాయకులందరూ కూడా మ్యాక్సిమం అసోసియేషన్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా. సో అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తున్నాను, గమనిస్తున్నా, ఆవిడ మంచి మహిళా నేత. బట్ ఆవిడ ఎందుకు ఆ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదు, అంటే ఆ పార్టీలో సరిగ్గా సరైన స్థానం సరైన గౌరవం ఆవిడ దక్కకపోయి ఉండొచ్చు. దక్కకపోయి ఉండొచ్చు కూడా అనుకోవచ్చు, ఎందుకంటే కాకినాడ ఎంపీగా ఉన్న ఆవిడని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా. ఎంపీ అంటే నా అంటే నేను అనుకోవడం ఎమ్మెల్యే కన్నా ఎంపీ కొద్దిగా ఒక మెట్టు ఎక్కువ అనే కదా, ఎందుకంటే 7 నియోజకవర్గాలు కలిపి ఒక లోక్సభ, ఇక్కడ ఒకే నియోజకవర్గం, 7 నియోజకవర్గాల్లో ఉండే మెజార్టీకి ఒక నియోజకవర్గం నుంచి మెజార్టీకి తేడా లేదా? ఇప్పుడు 7 సామ్రాజ్యాలు కలిపి ఒక రాజు ఉంటే ఆయన చక్రవర్తి అంటాం, ఒక రాజ్యానికి రాజు ఉంటే ఆయన రాజు అంటాం. మేబీ వాళ్ళు సామంతరాజులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఒక అలాంటి చక్రవర్తిని తీసుకొచ్చి మళ్ళీ మామూలుగా రాజ్యానికి రాజులుగా ఉండే దానికి ఎన్నికగా నిలబడితే ఆయన ఆమె ఒక స్థాయి దింపినట్టే కదా. ఇప్పుడు చాలామందిని అట్లాగే చేస్తున్నారు, బట్ అక్కడ సర్వేల ప్రకారం సరిగ్గా ఆవిడకి వాల్యూ లేదో లేదంటే సర్వేల ప్రకారం ఆవిడ ఓడిపోతారని తెలిసిందో మొత్తానికి వైసీపీ జమ్లింగ్ చేస్తూనే ఉంది, షఫిల్ చేస్తుంది. అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇక్కడ వాళ్ళని అక్కడ, ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగాను, ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీగాను చేస్తున్నారు కదా. సో ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మార్చుండొచ్చు, మార్చింది కాబట్టి పిఠాపురం స్థానం ఇచ్చారు. పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు ముందు అనుకోలేదు, వార్తలు అయితే వినిపించే కానీ భీమవరం ఎక్కువగా వినిపించిన వార్త, తర్వాత పిఠాపురం కూడా వినిపించింది. బట్ ఫైనల్గా వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయబోతారనే వార్తల నేపథ్యంలో ఇవాళ అంటే నిన్న జనసైన్యంలోకి వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చి చేరడం వల్ల ఆ సందర్భంలో చెప్పిన వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు, మంచి మహిళా నేత ఆవిడ, ఒకప్పుడు పీఆర్పీలో కూడా గెలిచారు, అప్పటి నుంచి చూస్తున్నాను అన్నట్టుగా మాట్లాడారు. సో మాట్లాడారు అంటే దీన్ని ఎలాగ మేబీ నేను అనుకోవడం వైసీపీ శ్రేణులే బదనాం చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక ప్రత్యర్థి అన్నాక దుయ్యబట్టాలి, బురద జల్లాలి. అలా బురద జల్లకుండా పవన్ కళ్యాణ్ గారు సానుభూతిగా ఫేవర్గా మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో టైఅప్ అయిపోయి ఉంటారు. అందుకేనేమో ఈవిడ అంటే ప్రత్యర్థుల మీద దాడి చేయడం, అంటే ఈవిడ కూడా వంగా గీత గారు కూడా ప్రత్యర్థుల మీద పూర్తిగా అటాక్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి దుయ్యబట్టినట్టుగా ఎక్కడా లేదు కదా. మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, 175 మందిలో 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక 10 మందే మాట్లాడుతున్నారు, ఎంపీల్లో ఉన్న 6-7 ఎంపీల్లో కూడా కొద్దిమందే మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది మాట్లాడే ఐ మీన్ 10-12 మంది ఎంపీల్లో కొద్దిమందే మాట్లాడుతున్నారు, అందరూ టీడీపీ మీద కానీ జనసేన మీద బురద జల్లే ప్రయత్నం చేయట్లేదు, హుందాగా నడుచుకుంటున్నారని అనుకున్నాం. సో ఈవిడ అలా హుందాగా నడుచుకుంది కాబట్టి ఈవిడ మంచి ఆవిడ అని చెప్పి అంటే దానికి మేబీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఆవిడ కనీసం పవన్ కళ్యాణ్ని నోటికొచ్చినట్టు మాట్లాడలేదు, మాట్లాడాలి, ఎన్నికలు అన్నాక కామన్ కదా, మాట్లాడలేదు కాబట్టి మేబీ ఆవిడకి పవన్ కళ్యాణ్ అంటే ఫేవర్ ఏమో, పవన్ కళ్యాణ్ పార్టీ వైపు వెళ్ళిపోతారేమో అన్నట్టుగా రూమర్స్ పుట్టించిన ఎంతసేపు చెప్పండి. ఆల్రెడీ ఆవిడ బీఫార్మ్స్ ఇచ్చేసి రెడీ చేసేసి పిఠాపురం అభ్యర్థిగా రెడీగా పెడితే ఇప్పుడు ఇంకెప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారు, వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అని నా అభిప్రాయం. వెళ్తే 10% ఛాన్సెస్ ఉన్నాయి, 90% అయితే లేవు. ఎలక్షన్స్ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటారు, ఇప్పుడు కేటాయించిన తర్వాత ఇంకా ఆ డెసిషన్ తీసుకోరనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.